నమస్తే. మజా డిటర్జెంట్ సోప్ సమర్పించు టీ స్పిరిట్ కార్యక్రమానికి స్వాగతం. నేటి సమాజంలో మానవతా విలువలకు చోటు లేకుండా పోతుంది. నిత్యం తన సౌఖ్యం సంతోషం తప్ప సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇలా నిత్యం సమాజ సేవలో నిమగ్నమైన ఒక సామాన్య వ్యక్తి గట్ల అనిల్ రెడ్డి గారి గురించి ఇవాళ మన టీ స్పిరిట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన గట్ల అనిల్ రెడ్డిది వరంగల్ జిల్లా అత్యాకూర్ మండలం కోజిలవాయివాడి. చిన్నతనంలోనే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి గణితంలో పీహెచ్డీని పూర్తి చేశాడు. చిన్నతనం నుంచే సామాజిక బాధ్యతలు అర్థమయ్యేలా అనిల్ రెడ్డిని తీర్చిదిద్దింది తన తల్లి సరోజనాదేవి. అప్పుడు అమ్మ ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఇప్పుడు తన భార్య ప్రోత్సాహంతో వనస్థలిపురంలో ది రే ఆఫ్ హోప్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో నలుగురికి సేవ చేయాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు అనిల్ రెడ్డి. సమాజ సేవలో ఇతరుల సంతోషమే తన సంతోషం అంటూ ముందుకు సాగుతున్న గట్ల అనిల్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్తే అనిల్ రెడ్డి గారు. అసలు ఈ సమాజ సేవ కానీ ఈ సేవా దృక్పథం కానీ మీకు ఎక్కడి నుంచి అలవాటు పడింది? అంటే యాక్చువల్గా మా అమ్మగారు చిన్నప్పుడు, మేము చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మాకు పనికొచ్చే కూలి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళ పెళ్ళిళ్ళకి బట్టలు కానివ్వండి, బోర్లు కానివ్వండి, వాళ్ళకు దానం చేసేవాళ్ళు. అంటే ఆడపిల్ల పెళ్ళి అవుతుందంటే ఏదో ఒకటి ఆశిస్తారన్న ఉద్దేశం కొద్దీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవ చేసేవారు. అది నేను చిన్నతనంలో చూశాను కాబట్టి నాకు కూడా చేయాలని ఆలోచన చిన్నప్పుడే ఉండేది. నాకు ఒక 6th క్లాస్ 5th క్లాస్ చూశాను నేను వాళ్ళని అమ్మ వాళ్ళు చేయడం. తర్వాత నేను 10th ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి మా అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు దేవేందర్ రెడ్డి గారు, ఆయనే మా ఊరు నుంచి వచ్చే కొంతమంది లేని పిల్లలకి బట్టలు కొనివ్వడం, వాళ్ళ బుక్స్ కొనివ్వడం, చదువులో మంచి ఎంకరేజ్ చేసేవారు మా అన్నయ్య, పెద్ద అన్నయ్యవారు. సో అన్నయ్య కూడా చేస్తున్నాడు అని చెప్పి నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను 2008 నుంచి నేను జాబ్లో చేయను, సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నాకు శాలరీ అవడం ద్వారా నా శాలరీ ఎంతో కొంత అమౌంట్ నేను ప్రజలకి స్పెండ్ చేసి సేవ చేసేవాడిని. 2009-10 ఒక ఆర్గనైజేషన్ నేమ్ పెట్టాలని చెప్పేసి 2011 May 24th నాడు ది రే ఆఫ్ హోప్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ప్రారంభించడం జరిగింది. సో ఏమేం చేస్తారు ఇందులో మీరు? మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికైనా బ్లడ్ దొరకక, రక్తం దొరకక సరైన సమయంలో చనిపోకుండా వాళ్ళని కాపాడేందుకు ఫస్ట్ అసలు రక్తం పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన కాన్సెప్ట్తో బ్లడ్ గ్రూపింగ్స్ కూడా చేపిస్తూ ఫ్రీగా, ప్లస్ బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేసిన క్యాంప్స్ అన్నింటినీ తలసీమ సీకిల్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ ఏంటంటే పిల్లలకి బ్లడ్ కనుక 15 డేస్కి ఒకసారి బ్లడ్ కనుక రిప్లేస్ చేయకుండా పేషెంట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పేషెంట్లకి మేము మినిమం ఒక 2 మంత్స్కి ఒకసారి పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సెలెక్ట్ చేసుకొని ఇంజనీరింగ్ నేను డ్యూటీ లీవ్ పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ డే మొత్తం అక్కడ స్పెండ్ చేసి వాళ్ళకి బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది. బ్లడ్ అనేది ముఖ్యంగా శత్రువులను కూడా కలిపేదే ఒక రక్తదానం. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను మా అన్నయ్య పాలిపాగు ఉంది, ఇద్దరం శత్రువులం పాలులం. మేము గెట్లగాడ బాగా కొట్టుకునే వాళ్ళం ఎప్పటికీ. నాకు అనస్పెక్టెడ్ నాకు యాక్సిడెంట్ అయ్యి నన్ను హైదరాబాద్ హాస్పిటల్ వేస్తే నా గ్రూప్ ఓ నెగిటివ్ అయితే, మా కజిన్ కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే అక్కడ మా హాస్పిటల్కి వచ్చిన ఓ నెగిటివ్ ఎవరికి లేదు, ఆయన ఒక్కనికే ఉంది. ఆ రోజు ఆయన నా బ్లడ్ ఇన వల్ల నాకు మరొక పునర్జన్మని ఇచ్చినవాడు అయ్యాడు. అంటే ఒక శత్రువులం కూడా మిత్రులు కలిపేదే ఒక రక్తదానం అని చెప్పేసి కాన్సెప్ట్ని మేము డిగ్రీ కాలేజ్ పిల్లలు కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, బయట ఎక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసినా వాళ్ళకి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళు మోటివేషన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన మీరు లైఫ్లో నిజంగా ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చూసాను మేడం. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ మాకు 4 o'clock కాల్ వచ్చిండే, సరూన్ నగర్ దగ్గర నా గ్లోబల్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలని చెప్పేసి అర్జెంట్ అని చెప్పేసి వచ్చేసిండే. ఓకే. సో మేము ఏమంటే వెహికల్ తీసుకొని మా దగ్గర డేటా ఉంటుంది బ్లడ్ గ్రూప్ ఎవరు ఏ గ్రూప్ ఉంటుంది ఫోన్ నెంబర్ అని చెప్పేసి డేటా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు సర్వీస్ చేయడం జరిగింది. ఆ రోజు చూసాం వాళ్ళ కళ్ళలో ఆనందం. మన కళ్ళ ఇంతమంది మామూలుగా ఏంటంటే డోనర్ని డైరెక్ట్ హాస్పిటల్లో పంపించేవారు. ఎక్కడ బ్లడ్ అవసరం ఉంది అంటే మాకు కాంటాక్ట్ అయితే మేము ఏం చేసేవాళ్ళం, మెసేజ్ని మా సెల్లో ఉన్న బ్లడ్ గ్రూప్ ఉన్న అదే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మెసేజ్ పాస్ చేసేవాళ్ళు. ఇది మాత్రం ఈ కళ్ళం డైరెక్ట్ కళ్ళారు చూసాను వెళ్ళి వాళ్ళకి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా ఉండని చెప్పేసి కళ్ళారు కూడా జరిగింది.
ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే ఒకరోజు నైట్ 11:00 కూడా కాల్ అవ్వడం జరిగింది. బట్ కాకపోతే చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడికి ఏ బ్లడ్ గ్రూప్ అనేది తెలియక బాబు చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ రోజు చాలా బాధ వేసి అప్పటి నుంచి బ్లడ్ గ్రూపింగ్ కూడా మనం కండక్ట్ చేసి దానిపైన అవేర్నెస్ చేస్తే బాగుంటుంది ఉద్దేశం కొద్దీ. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డిగ్రీ గాలలో కూడా మేము బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకు బ్లడ్ మీద అవేర్నెస్ చేయడం జరిగింది. అంటే ఈ రక్తదాన శిబిరంతో పాటు ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు? ఈ రక్తదాన శిబిరంతో పాటు మేము ఆర్ఫన్స్ విజిట్ చేస్తుంటాము, ప్లస్ ట్రీ ప్లాంటేషన్ చేస్తుంటాం, రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాము, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తుంటాం, మెడికల్ క్యాంప్ చేస్తుంటాం. దీనిలో మెయిన్ వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీ ప్లాంటేషన్, పర్యావరణం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం. ఈ రీసెంట్లీ కూడా జూన్ 5 పర్యావరణ దినోత్సవం రోజు కూడా వనసులపురంలో A1 Quarter గ్రౌండ్లో కూడా మేము చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. సెకండ్ యానివర్సరీ కూడా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ 2500 చెట్లను కూడా ఒకటే రోజు నాటడం జరిగింది. ఈ చెట్లను ఎందుకు ముఖ్యంగా నాటుతున్నామంటే మేము చిన్నప్పుడు బుక్లో చదువుకునే వాళ్ళం అతినిత కిరణాలని చెప్పేసి, మాకు అప్పుడు చదువుకున్న తప్ప ఏందో మాకు తెలియదు. బట్ ఈరోజు ప్రాక్టికల్గా చూస్తున్నాం, ఈరోజు ఎండలు 40-44 degrees ఎంత ఎందుకు వస్తుంది మీకు ఇప్పుడు ప్రాక్టికల్ చూడడం జరుగుతుంది. బుక్లో చదివిందని ప్రాక్టికల్ చూసాం కాబట్టి మా వంతుగా మేము సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలన్న కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది, ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా చాలామందికి ఇప్పుడు టీ న్యూస్ ద్వారా మేము తెలియజేసే ప్రతి ఒక్కరికి ఏంటంటే, ప్రతి ఒక్కరు పుట్టినరోజు కానివ్వండి, ఇంకేదైనా అకేషన్ డోకి మీరు ఒక చెట్టు నాటండి చాలు. ఆ చెట్టు మీరు నాటుతూ మీరు ఇంకొకరికి అలా ప్రతి మందికి ఇంకో 10 మందికి ఇలా పాస్ చేస్తే ఈ పర్యావరణంలో చెట్ల కొరత అనేది ఉండకుండా ఉంటుంది. ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఎండలు, ఇలాంటి వర్షాలు లేక ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం మళ్ళీ పాత రోజులు చూడాలంటే ఒక మనిషి ఒక చెట్టు అని ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అందరినీ కోరడం జరుగుతుంది. మనలో అందరూ నాయకులు కాలేరు, సంఘ సేవకులు అసలే కాలేరు, కానీ మన పరిధిలో మనం చెయ్యగలిగిన పనులు మనం బాధ్యతగా చెయ్యగలిగితే అంతే చాలు అంటాడు అనిల్ రెడ్డి. నేటి బిజీ కాంక్రీట్ లైఫ్లో తన కోసం తప్ప ఇతరుల క్షేమం గురించి ఆలోచించే ఓపిక, సమయం ఎవ్వరికీ దొరకడం లేదు. కానీ అనిల్ రెడ్డి మాత్రం ఇతరులకు సేవ చేయాలి అని సామాజిక బాధ్యతను విస్మరించకుండా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, తన వద్దకు వచ్చిన పేద విద్యార్థులను చేరదీసి వారి ఉన్నత చదువులకయ్యే ఫీజులను దాతల ద్వారా లేదా తానే చెల్లిస్తూ నిత్యం అండగా ఉంటూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నాడు. నా పేరు వెంకటమ్మ. మా పేరెంట్స్ ఇద్దరు నా చిన్నప్పుడే ఎక్స్పర్ట్ అయ్యారు. స్టడీ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండి ఇంటర్ వరకు కంప్లీట్ చేశాను. నా చదువు ఎలా అయినా కంటిన్యూ చేసుకోవాలని నైట్లో డ్యూటీ చేస్తూ నేను డేలో కాలేజ్కి వెళ్లేదాన్ని. డేలో కాలేజ్కి వెళ్తున్న సమయంలో నాకు గట్ల అనిల్ రెడ్డి సార్ గురించి తెలిసింది, ఈ ఫౌండేషన్ గురించి, పూర్ పీపుల్స్కి ఎడ్యుకేషన్ ఇస్తారు. సో నేను అన్నయ్యని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నా సర్టిఫికేట్స్ అన్ని చూసి తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను చెప్పారు. మజా డిటర్జెంట్ సోప్ సమర్పించు టీ స్పిరిట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మజా డిటర్జెంట్ సోప్ సమర్పించు టీ స్పిరిట్. అంటే మీరు చెప్పినట్టుగా మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కానీ అలాంటివి మీరు ఎక్కడైనా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు? మేము మా ఇంట్లో అంటే మా పాప బర్త్డే కానివ్వండి, మా మిసెస్ బర్త్డే కానివ్వండి, నేను అది చేసుకోను, మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదు. ఓకే. సో మా మిసెస్ బర్త్డే, మా పాప బర్త్డే మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ చేస్తుంటాను. పాప బర్త్డే వచ్చి 2nd year ఆర్పన్ హోమ్లో చేశాను. 3rd బర్త్డే వచ్చేసి రోడ్ అవేర్నెస్ ఓవర్ని కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున భారీ ప్రోగ్రామ్ చేసాం. 1000 ఇంజనీరింగ్ కాలేజ్ యూత్ని గ్యాదర్ చేసి వాళ్ళకు రోడ్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ట్రాఫిక్ సిఏ గారిని, లాండర్ సిఏ గారిని ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క సూచనలు వాళ్ళకు చెప్పడం జరిగింది. మేము కూడా మన సంస్థ నుంచి కూడా వాళ్ళకి ఇలా ఇలా చేయాలని చెప్పేసి కొన్ని చేశాము. అలా రోడ్ అవేర్నెస్ కూడా ఒక ప్రోగ్రామ్ అనేది పాప 3rd బర్త్డే సందర్భం కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన 4th బర్త్డే రీసెంట్గా 14th రోజు కూడా మెంటల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ దాంట్లో ఆర్పణ కూడా వాళ్ళ పిల్లలకి బ్లడ్ ప్యాకెట్స్, పనులు, వాళ్ళకు ఫుడ్డు, వాళ్ళకు అక్కడే కేక్ కట్ చేయడం, వాళ్ళకు ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో, వాళ్ళకి మేము తిన్నారో హ్యాపీగా అనేది ఉంటుందో, వాళ్ళు ముందు రోజు వాళ్ళని వెళ్ళి కనుక్కొని వాళ్ళకి కూల్ డ్రింక్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా నడితే వాళ్ళకి ఆ రోజు ఒక సంతోషకరమైన వాళ్ళకి ఒక హాఫ్ డే మొత్తం వాళ్ళ దగ్గర ఉండి మేము మా పాప బర్త్డే చేయడం జరుగుతుంది. అంటే పర్టికులర్గా ఈ ఏరియాలో అలా ఏమైనా చేయడం జరిగిందా మీరు?
పర్టికులర్ అంటే అత్యధికంగా చేసిన ఇప్పటి వరకు మొత్తం సంవత్సరం నుంచి 48 ప్రోగ్రామ్ చేసాం ఇప్పటి వరకు ఈ 3 ఇయర్స్లో డిఫరెంట్ టైప్ ప్రోగ్రామ్లో అత్యధికంగా ప్రోగ్రామ్ చేసినంటే ఎలిమినారు ఈ ఏరియాలో ఎక్కువ చేయడం జరిగింది. మిగతా కొన్ని వేరే డిస్టిక్లో కూడా కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఒక బర్త్డే రోజు మాత్రమే అంటే అలా మీరు ఇస్తూ ఉంటారు కదా, కానీ కొంతమంది ఏంటంటే రోజు మాకు ఇలాంటివి ఇస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏమైనా చేశారు? నేను అలాంటి వాళ్ళకి ఏం చేశానంటే బర్త్డే అకేషన్ డే కాకుండా కూడా నేను కొన్ని చేశాను. ఫ్రెండ్షిప్ డే అకేషన్ చేశాను, ప్లస్ నేను నా తోటి మిత్రులు కానివ్వండి, తెలిసిన వాళ్ళు, రిలేషన్ కానివ్వండి, వాళ్ళు మోటివేషన్ చేస్తుంటాను. ఓకే, మనకు దేవుడు అన్ని ఇచ్చాడు, మనకు అన్ని ఉన్నాయి, ఆయన అప్పుడు అబ్బా ఇది లేక అది లేక టెన్షన్ పడుతుంటాం, అన్నుండి నువ్వు ఏం చేయలేని పరిస్థితులు, ఇంకా అది కావాలని కోరుకుంటున్నావు. మన చిన్నపిల్లడు 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ పిల్లలు, తల్లిదండ్రులని పిల్లలు, ఇలా ఆసనం ఉన్న వాళ్ళు ఉంటారు, మీరు ఎప్పుడు చూడలేదేమో, మీరు ఒకసారి విజిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మోటివేషన్ చేసి వాళ్ళ బర్త్డేస్ కూడా కండక్ట్ చేపిస్తాను. ఆ ఒక్క పూట మా మనసు అనేది మీరు అక్కడ మీ ప్లేస్లో మేము ఉన్నది అక్కడ ఆలోచించి చూడండి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, పిల్లలు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడండి అని చెప్పేసి కూడా చేయడం జరిగింది. మీకంటూ అంటే ఇప్పుడు చదువుకొని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చేరే తీసి చదివించే స్టేజ్ అలా ఇప్పటి వరకు 9 పిల్లలను చదివించడం జరిగింది. వేరే డిస్ట్రిక్ట్లో వచ్చేసి 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. మీ దగ్గర ఉంటారా? 7 మెంబర్స్ మా దగ్గర ఉంటారు, అందరూ హైయర్ ఎడ్యుకేషన్స్. దీంట్లో ముఖ్యంగా 2 గురించి మాట్లాడాలనుకున్నాను, మిగతా పిల్లల గురించి వేరే డిస్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టి. ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్న పిల్లల నుంచి ఏంటంటే వెంకటేష్ అని చెప్పేసి మన కాలేజీలో సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అబ్బాయి నా దగ్గరకు వచ్చి, సార్ మా నాన్నగారు లేరు, మా దిద్దు పరిస్థితి, మా మహబూబ్ నగారు, 1 ఎకరం ఉంది, అమ్మ కూలికి వెళ్తుంది, నా చదువుకోవడం బాగా ఉంది, చేతనపూర్ దగ్గర ఆశ్రమంలో ఉంటున్నాను, నా చదువుకోవడం కొంచెం ఇబ్బంది ఉంది, మీరు ఏమైనా చదివించగలుగుతారా, మీరు చేస్తారని తెలిసింది సార్ నా దగ్గరకు వస్తే. నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అబ్బాయిని మా కాలేజ్ గేట్ ఎదురుగా చిన్న రేకుల షెడ్ ఉండేది, ఆ రేకుల షెడ్లో 4th ఇయర్ పిల్లలు, సెకండ్ ఇయర్ ఇంకా సీనియర్స్ పిల్లలతో అబ్బాయి నుంచి చదివించాను. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి క్లియర్ చేసుకున్నవాడు. 4th ఇయర్కి వచ్చిన తర్వాత వచ్చి ఇట్లా, సార్ నేను 4th ఇయర్ గేట్ కోచింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా ఉంటుంది కదా, నాకు ఇట్లా హెల్ప్ చేయండి, మీరు సిటీలో ఉంటానని చెప్పేసి నా దగ్గరకు వస్తే, ఫస్ట్ యాన్యువల్స్ డే నేను శాంతినికేతన్ మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్లో ప్రోగ్రామ్ చేశాను. అబ్బాయి అప్పుడు 4th ఇయర్ వచ్చాడు. అప్పుడు దానికి ముఖ్య అతిథిగా ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ముద్దం రామన్ కూడా ఇన్వైట్ చేశాను. అదే స్టేజ్ పైన చెప్పాను, ఎవరైనా మీరు పెద్ద మనసు వాళ్ళు ఇక్కడ ఉంటే ఈ అబ్బాయిని టేకప్ చేసుకుంటే చాలా ఆనందం, ఇప్పటివరకు నేను పెట్టాను, నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అంత పెట్టలేకపోతున్నాను అంటే అతను ముందుకొచ్చి నేను ఎంత ఎవ్రీ మంత్ 2004 నేను ఇస్తాను చదివిస్తాను చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆనందం ఏంటంటే అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో, అక్కడ అబ్దుల్ పర్మిట్ దగ్గర ఎంటెక్ కంటిన్యూ చేస్తున్నాడు పిల్లవాడు. ఇంకొక అమ్మాయి వచ్చేసి వెంకటమ్మ అని చెప్పేసి, అమ్మాయి మిరియాలు కూడా, అమ్మాయికి తల్లిదండ్రులు ఎవ్వరలేరు. సో ఒకరోజు వేరే వారి దగ్గర తెలిసి నా దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తే అక్కడ రామ్మ అంటే అక్కడికి వచ్చింది, సార్ ఇలా పరిస్థితి, వేరే ఆర్గనైజేషన్ పిలిపించారు, తిప్పించారు, ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఏడ్చుకుంటూ, మీరైనా కరెక్ట్ చేస్తారా చేయరని ముఖం మీద గన్షాట్ అడిగింది. సో అమ్మాయికి ఓకే అమ్మా చేస్తాను, చే నువ్వే చూద్దువు, నేను డీటెయిల్స్ మొత్తం నాకు ఇచ్చి ఒక లెటర్ రాసి అమ్మ అని చెప్పేసి అన్నాను. ఒక 1 వీక్లో స్పాన్సర్ వెతికి అమ్మాయికి, అప్పటికి అమ్మాయి బాధ ఏంటంటే డే మొత్తం కాలేజీకి వెళ్ళి నైట్ అమీర్పేటలో హాస్పిటల్లో నైట్ నిద్ర లేకుండా సర్వీస్ చేసేది. ఆ వచ్చిన 3000 రూపీస్ పెట్టి ఆ అమ్మాయి చదువుకునే. లాస్ట్కు రామ్మోహన్ గౌడ్ గారు 1,000, ఒక 3,000, చీర వేణుగోపాల్ గారు 10,000 రూపీస్ అమ్మాయికి స్పాన్సర్, మా కాలేజీ పిల్లలు 3,000 రూపాయలు, ఈసీ పిల్లలు వేరే, ఒక సైంటిస్ట్ 1,000 రూపాయలు, నేను 6,000 రూపాయలు, ఒక ఛానల్ ఎడిటర్ ఆయన 6,000 రూపాయలు. అలా అమ్మాయిని బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ టైం మొత్తం కంప్లీట్ చేశాం. దేవుడి దగ్గర అమ్మాయికి సెకండ్ ఇయర్ ఎంట్రీ కాగానే సూర్యాపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో కంటెంట్ బేసిక్ జాబ్ వచ్చింది. ఇప్పుడు 13,000 ఒక శాలరీ, ఒక మా అంత శాలరీ వచ్చే స్థాయికి దేవుడు అమ్మాయికి ఇవ్వడం వల్ల మాకు సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ మా ప్రాబ్లం లేకుండా అయిపోయింది. అమ్మాయి జాబ్ రాగానే చదువుకుంటూ కూడా ఒక 9th పర్సన్ చెప్పాను కదా అబ్బాయి, 7th క్లాస్ అబ్బాయికి 2,500 రూపీస్ స్కూల్ ఫీ కూడా కట్టడం జరిగింది అమ్మాయి ఆ బాబుకి. సో మాకు ఇంకా ధైర్యం అనిపించింది, ఓకే చేయగలము, ఇంకా మా పిల్లలు ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా ఎడ్యుకేషన్ పెంచాలి అన్న ఒకటి కాన్సెప్ట్ అయినా మాకు మైండ్లో ఉంది, చేస్తామని అనుకుంటున్నాం. సమాజ సేవకు ఉద్యోగం ఆటంకంగా మారుతుందని వచ్చిన సహకార బ్యాంక్ ఉద్యోగాన్ని సైతం వదులుకుంది అనిల్ రెడ్డి భార్య శంకర జ్యోతి. సమాజంలోని అట్టడుగు వర్గాలు, అనాథలు, మానసిక రోగులు, వృద్ధులు, పేద విద్యార్థులను ఆదుకోవడంలో ముందుంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిత్యం సమాజ సేవే లక్ష్యంగా పెట్టుకున్న అనిల్ రెడ్డి చదువుకోలేని పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, వృద్ధులకు, మానసిక రోగులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని నమ్మే అనిల్ రెడ్డి నిత్యం రక్తదానం చేస్తూ తనలా ఇతరులు కూడా రక్తదానం చేసేలా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాడు. నా పేరు వెంకటేశ్వర్లు అండి,
నేను ఇప్పుడు ప్రెసెంట్గా ఎంటెక్ చేస్తున్నాను. ది రే ఆఫ్ హోప్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు. అనిల్ రెడ్డి గారు నన్ను బీటెక్ 4 ఇయర్స్ అలా ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తూ నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ని ఇస్తూ మానసికంగా స్ట్రెంగ్తన్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్గా నేను ఎంటెక్ చేస్తూ నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ ప్రిపరేషన్ అవుతూ ఉంది. వితిన్ 2 ఇయర్స్లో టార్గెట్ పెట్టుకున్నాను 2 ఇయర్స్ అని చెప్పేసి. వన్స్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత సేమ్ ఇప్పుడు మేము ఎక్కడైతే కాంట్రిబ్యూషన్స్ కోసం అని చెప్పేసి డొనేషన్స్ కోసం అని చెప్పేసి అనిల్ అన్నయ్య గారు ఎంత కష్టపడుతూ ఉన్నారో మేమంతా కల్లారా చూసాము. ఇవన్నీ కాకుండా ఒకసారి మేము సర్వీస్లోకి ఎంటర్ అయితే డెఫినెట్ అన్నయ్య చూపిన మార్గంలోనే నడుస్తామని చెప్పేసి ధైర్యంగా ఉంది. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ యూత్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీవన్ ప్లీజ్ మనకు ఎంజాయ్మెంట్స్ నథింగ్ బట్ జస్ట్ హ్యాపీనెస్. ఒక్కసారి ఒక పూర్ పీపుల్కి హెల్ప్ చేసి చూడండి, వాళ్ళ ఆనందాన్ని చూస్తే మీ కళ్ళలోనే నీళ్ళు తిరిగి అదో రకమైన హ్యాపీనెస్ దొరుకుతుంది. అది ఇంకా ఎక్కడ మీరు పబ్కి వెళ్ళినా దొరకదు, ఎంతమంది 100 మంది ఫ్రెండ్స్తో తిరిగినా దొరకదు. అది నమ్మండి, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈవెన్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎంటెక్ చేసుకుంటూ నేను ఒక ఆర్ఫనేజ్లో ఒక అబ్బాయికి నేను ఎవ్రీ మంత్ ఖర్చులకు ఇస్తూ ఉంటాను. బాధ ఏంటో నాకు తెలుసు అండ్ ఆనందం ఏంటో నాకు తెలుసు. సో నేను హామీ ఇవ్వగలుగుతాను, దిస్ హ్యాపీనెస్ ఈజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. అండ్ మీరు మీ పేరెంట్స్తో ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ పొందుతారో ఒక అనాథకి హెల్ప్ చేసినప్పుడు డెఫినెట్గా అంతకంటే హ్యాపీనెస్ పొందుతారు. అండ్ మీ పేరెంట్స్ కూడా డెఫినెట్గా మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉంటుంది. మజా డిటర్జెంట్ సోప్ సమర్పించు టీ స్పిరిట్ కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మజా డిటర్జెంట్ సోప్ సమర్పించు టీ స్పిరిట్. విద్యార్థులు కేవలం విద్యా సంస్థలకు తరగతి గదుల్లో 4 గోడలకే పరిమితం కాకుండా విద్యతో పాటు వారిలో సామాజిక స్పృహను తీసుకువచ్చే ప్రయత్నంలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు కాలనీస్, ప్లేగ్రౌండ్స్, స్కూళ్లలో విద్యార్థులతో కాలనీ వాసులతో చెట్లను నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు అనిల్ రెడ్డి. ఓకే, మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? నన్ను చూసి అంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరినైనా కూడా. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎవరు ఏం తీసుకురారు, పోయినప్పుడు ఎవరు తీసుకెళ్లారు, తెలిసినప్పుడు కూడా ప్రతి వ్యక్తి నాది స్వార్థం తప్ప చేద్దాం మనమంతా ఎంతో కొంత. చిన్న ఎగ్జామ్ చెప్తాను ఈ విషయం మీరు అడిగింది. నేను ఒక రోజు నేను మా వాలంటీర్ సునీల్ కుమార్ రెడ్డి ఇద్దరం కలిసి ఏదో ప్రోగ్రామ్ తెలిసిన కండక్ట్ చేయని చెప్పి వెళ్తున్నాం. కొత్తపేట దగ్గర ఒక అతను మూర్చి వచ్చి పడిపోయాడు. అక్కడ ఆటో ఆపి ఆటో మంచిగా కాలే కూర్చొని ఇట్లా చూస్తున్న అతను తప్ప అతని దగ్గరికి వెళ్ళి కీ పెట్టట్లే, ఏం చేయట్లేదు, స్పందించట్లేదు. మేము సడన్గా మా ఆయనకు 2 మనులు వచ్చాయి. మేము కీ తీసి పెట్టాం, ఒకరు వచ్చి చెప్పు తీసి నోడు దగ్గర పెట్టాడు. అబ్బాయి లేసాడు అప్పుడు, మమ్మల్ని తీసి ఆర్డర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళని నేను ఏమనాలి, నాకైతే వర్డ్స్ నా దగ్గర లేవు. ప్రతి ఒక్కరు ఇకనైనా కొంచెం మనసు ఆలోచించి మనది మన వాళ్ళు అనుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ వంతుగా మీరు కనీసం మీ పక్కన ఆర్పోనమ్స్ కానివ్వండి, లేకపోతే ఉన్న బ్లడ్ అడిగినా కానివ్వండి, మీ కళ్ళ ముందు కొన్ని రియల్గా పిల్లలు అనద పిల్లలు అంటే ఎడ్యుకేషన్కి వచ్చి ఆగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు తరచుగా పేపర్లో కూడా చూస్తుంటారు. నేను ప్రతి ఒక్కరికి విన్నపం చేసేది ఏంటంటే నేను ఎవరినైనా డబ్బులు అడగట్లేదు. ఇది 4th ఇయర్ అని నేను ఆర్గనైజేషన్ చేయబట్టి ముఖ్యంగా యూత్ మీ అమూల్యమైన టైంలో అట్లీస్ట్ సాటర్డే ఆర్ సండే 1-2 గంటలు లేదా 1 గంట మీకు దగ్గరలో ఆర్పూరంకి వెళ్ళి మీ యొక్క నాలెడ్జ్ని పంచండి. జ్ఞానాన్ని ఎంత పంచితే అంత పెరుగుతుందంటారు. మీరు వెళ్ళి వాళ్ళకు టీచ్ చేయండి, ఒక రీజనింగ్ చెప్పండి, ఒక గవర్నమెంట్ జాబ్కి ఎలా ప్రిపేర్ కావాలి అవేర్నెస్ చేయండి. ఒక విద్యార్థిని ఒక ఉన్నతమైన శిఖరాలకు తీసుకొచ్చినప్పుడు వాడు ఇంకో 10 మంది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి మేధస్సు కన్నా మించింది ఏమీ లేదు. రెండోది వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీ చాలామంది ఉంటారు. నా బ్యాలెక్ ఏమో తెలియదు కానీ నాకు ఇంతా ఎవరు ఎంత ట్రై చేసినా ఎవరు రిటర్న్ ఎంప్లాయీస్ ఎవరు రాలేదు. పేపర్లో వస్తే నాకు చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి, నెంబర్స్ వచ్చి ఫోన్ చేసి బాగా చేస్తున్నారండి సంతోషం అండి చెప్పి అప్రిషియేషన్ అన్నారు తప్ప దయచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది సర్వీస్ చేయాలని చాలా మంది ఉంటుంది, చేసేవాళ్ళు లేరు నేను అనట్లేదు, నేను చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సర్వీస్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తే మాకు అడ్వైజర్గా కూడా మాకు ఎవరన్నా ముందుకు వచ్చినా కూడా మాకు చాలా ఆనందం. నేను ఇంకా ది రే ఆఫ్ హోప్ అనే ఆర్గనైజేషన్ని ప్రతి డివిజన్లో, ప్రతి నిజవర్గంలో, ప్రతి డిస్టిక్లో, అన్ని ఏరియాలలో ఎలాంటి డొనేషన్స్ తీసుకోకుండా, అది కూడా ఇప్పటికి 48 ప్రోగ్రామ్ చేస్తాను, 48 ప్రోగ్రాంలకి ఫండింగ్ ఎక్కడ తీసుకో,
మా వల్ల కానప్పుడు కంట్రిబ్యూషన్ చేయించుకుంటాం. అంటే ఈరోజు ప్రోగ్రామ్ చేస్తే 10 డోస్ బిల్ కట్టండి, చైర్స్ బిల్ కట్టండి, ఇలా కట్టిపిస్తాం ఎవరితోనే కూడా, ఈ ఫుడ్ పెట్టిపోయండి, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాం. తప్ప మేము ఎకనామికల్ అయితే ఎప్పుడు తీసుకొని సర్వీస్ చేయం. కాకపోతే ఒకటి హీరోయిన్ తమన్న దగ్గర మాత్రం ఒక 2000 రూపీస్, మేము ఫస్ట్ బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు మా కాలేజీలో షూటింగ్ చేసినప్పుడు మేడంగా మా వాలంటీర్స్ అయితే ఒక 2000 రూపీస్ ఇచ్చారు. రైబాబు గారు ఒక 500 రూపాయలు ఇచ్చారు. అంతకన్నా ముందు చేసిన ఫస్ట్ అర్పణ విజిట్స్లో మెడిసిన్స్ ఇచ్చాం, ఫుడ్ పెట్టామని చెప్పాను కదా, దాంట్లో కానీ మా వాలంటీర్స్ అందరం కలిసి మనిషి 100 రూపాయలు వేసుకొని ఆ రోజు ప్రోగ్రామ్ కండిషన్ జరిగింది. ఆ రోజు ఫుడ్ దాదాపు కూడా కిరణ్ సార్ అని చెప్పేసి మా సార్ కూడా ఒక అతను వచ్చి, మీరు మెడిసిన్స్ ఇవ్వండి నేను ఫుడ్ పెడతాను అని చెప్పేసి ఒక అతను వచ్చి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది మా ఆర్గనైజేషన్ నుంచి అతను వాలంటీర్. సో ఇప్పటివరకు మేము చేసిన 48 ప్రోగ్రామ్, ఈ 2 ఈవెంట్స్ మాత్రమే మేము ఒకరి దాని నుంచి హెల్ప్ తీసుకొని చేసిన, మిగతాన్నే మేము నేను మా మిస్సెస్ కూడా ఎంప్లాయ్, మేము ఇద్దరం కలిసి మేము వాలంటీర్స్ అందరూ కలిసి మేము చేసిన ప్రోగ్రామ్స్ ఇవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, మీరు మీ వైఫ్ ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ సమాజానికి ఇంకా ఎంతో సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారుగా, ఇది వాళ్ళ మజా డిటర్జెంట్ సోప్ సమర్పించు టీ స్పిరిట్. నమస్తే.